తెలంగాణ ఆంధ్ర రాయలసీమ రుచుల సంగమం, తారా సౌత్ ఇండియన్ కిచెన్, కొండాపూర్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. గత 2 రోజుల నుంచి కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్, త్రినేని సీరియల్లో తిలోత్తమ గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అదే సీరియల్లో తిలోత్తమ హస్బెండ్గా చేస్తున్న చందు, సో చందు నాకు మంచి ఫ్రెండ్. అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తావు? యాక్సిడెంట్ గురించి, ఇన్సిడెంట్ గురించి. చందు, ఏదేదో రాస్తున్నారు. ఇక్కడ ఉంది నలుగురము, కళ్ళతో చూసింది నేను, ట్రావెల్ చేసింది నేను. నలుగురిలో మేజర్గా దెబ్బలు తగిలింది నాకు. అంబులెన్స్ వచ్చేసి 15 మినిట్స్ లేట్ వచ్చింది, లేకపోతే ఈరోజు పవి బ్రతికేది. అందరికీ నేను అదే చెప్తున్నాను, అన్ని న్యూస్లో అదే చెప్తున్నాను, బట్ రాయట్లేరు. ఈరోజు అంబులెన్స్ ఆన్ టైం వచ్చిన ఉంటే నా పవి బ్రతికేది. న్యూస్లో ఇంకోటి వస్తుంది చందు, ఈ చనిపోయే ముందు కూడా, ఒక 6 నెలల ముందు, సంవత్సరం ముందు కూడా తన సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు అని. అది మంచిది సార్, ప్లీజ్ నెగిటివ్గా రాయకండి సార్. ఇన్సిడెంట్ జరిగే 10 మినిట్స్ ముందు తన పక్కన కూర్చుంది, మిడ్ స్లీప్లో లేచి, నాన్న నేను జిమ్కి వెళ్తున్నాను కదా, డైటింగ్ చేస్తున్నాను కదా, నా ఫింగర్ లూజ్ అయింది అని ఈ రింగ్ నాకు పెట్టింది సార్. నేను 3 నెలల నుంచి బయటకు వచ్చిన తర్వాత 1.5 ఇయర్ ఇంట్లో కూర్చున్నాను. పవి నన్ను చూసి ఏమందంటే, ఉదయ్ కిరణ్ హీరోలా నీ బతుక అయిపోతుందేమో, ఇంట్లోనే కూర్చొని ఏడ్చి ఏడ్చి చచ్చిపోతావేమో. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో గత 2 రోజుల నుంచి కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్, త్రినేని సీరియల్లో తిలోత్తమ గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె స్పాట్లోనే చనిపోయారని కొంతమంది చెప్తున్నారు, లేదు తను వేరే కారణాల వల్ల చనిపోయారని కొంతమంది చెప్తున్నారు, కొంతమందికి గాయాలయ్యి కొంతమంది బయటపడ్డారు. అదే సీరియల్లో తిలోత్తమ హస్బెండ్గా చేస్తున్న చందు, నిజంగా నేను వేరే షూట్ నుంచి వస్తుంటే కాల్ చేయగానే నేను తను ఏడ్ చేయటం చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను. అంటే తను ఎంత డిప్రెషన్లో పోయాడో అర్థమవుతుంది. అంటే ఆ ఇన్సిడెంట్ని ఆయన కళ్ళతో చూశాడు కాబట్టి అది తట్టుకోలేకపోతున్నాడు. నేను ఇమీడియట్గా ఎక్కడ ఉన్నావు చందు అంటే ఒక లొకేషన్ పెడితే నిజంగా తను డిప్రెషన్లోనే కనిపించాడు నాకు. సో చందు నాకు మంచి ఫ్రెండ్. నేను ఎలక్షన్స్ బిజీలో ఉండి కొంచెం అటు ఇటు తిరుగుతా చూడలేదు, ఒకసారి న్యూస్ చూడగానే షాక్ అయ్యాను చందు. బట్ నిజంగా దేవుడి దయ వల్ల చందు సేఫ్గా బయటపడ్డాడు, కానీ పవిత్రగా నిజంగా స్పాట్లోనే చనిపోయారు అంటున్నారు. చందు, నిజంగా ఆ యాక్సిడెంట్ టీవీలో చూసిన వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు, అండ్ నువ్వు లైవ్లో ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు ఆమెతో హస్బెండ్గా యాక్ట్ చేసావు ఆ సీరియల్లో. నేను అదే అందరికీ ప్రెస్కి అదే చెప్తున్నాను, సుమన్ టీవీ అంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. అండ్ ప్లీజ్ మీరు ఒక మాట వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను రోషన్ గారు. అండ్ ఫర్ ఎవ్రీ మీడియా ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్, తను చనిపోలేదు, తను మనతోనే ఉంది, తను మనతోనే ఉంది కూడా. అండ్ మీరు అంటున్నారు హస్బెండ్గా హ్యాక్ చేయడం కాదబ్బా, షీఈస్ మై లైఫ్. ఓకే. అండ్ మీకు ఎంతవరకు తెలుసో, నేను కొన్ని ప్రశ్నలు నమ్ముతాను, కొన్ని ప్రశ్నలు నమ్మను. అంటే ఆ రిపోర్టర్స్ని ఈ రిపోర్టర్స్ని నేను పేరు చెప్పి చెప్పను. అండ్ సరే, ఈరోజు ఒక అంటే ఒక జర్నలిస్ట్గా ఒక ప్రెస్ ఇవన్నీ చూడకుండా యాజ్ ఎ ఫ్రెండ్గా అసలు ఏం జరిగింది, అండ్ అసలుకి మీ రియల్ లైఫ్లో ఎలా ఉండేవాళ్ళు, అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తావు, యాక్సిడెంట్ గురించి, ఇన్సిడెంట్ గురించి చందు? ఫ్రాంక్గా చెప్పాలంటే, మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రావెల్ చేసింది కన్నడలో ఒక మూవీ సైన్ చేయడానికి. కన్నడలో ఒక మూవీ సైన్ చేసాము, అడ్వాన్స్గా పేమెంట్ తీసుకొని రిటర్న్ అయ్యాము. బెంగళూరులో 2:30 ఆఫ్టర్నూన్ మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. 2:30 స్టార్ట్ అయ్యి 6:00 అలా రీచ్ అయ్యి బెంగళూరుకి మెజెస్టిక్ రోడ్ అంతా క్రాస్ అయ్యి రీచ్ అయ్యేసరికి ఫుల్ హెవీ రెయిన్ వల్ల 3 అవర్స్, లైక్ 20 స్పీడ్లో 3 అవర్స్ అయిపోయింది. అక్కడ చాలా రెయిన్ పడడం వల్ల ట్రాఫిక్ లేట్ అయిపోయి మేము మహబూబ్ నగర్ రీచ్ అయ్యే వరకు 12:30, 12:40 అయ్యింది. సో వీఆర్ కంప్లీట్లీ మార్నింగ్ ట్రావెలింగ్ అంతా మేమే చేసాం కాబట్టి డ్రైవర్కి అప్పు చెప్పి మేము కంప్లీట్ డీప్ స్లీప్లో ఉన్నాం. డ్రైవర్ ముందున్నాడు, డ్రైవర్ పక్కకి పవిత్ర వాళ్ళ సిస్టర్ కూతురు ఉంది, చిన్న అమ్మాయి పాపం 16-17 ఇయర్స్. డ్రైవర్ వెనక నేనున్నాను, డ్రైవర్ నా పక్కన పవి పడుకొని ఉంది, అందరం డీప్ స్లీప్లో ఉన్నాం. సడన్గా ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ రావడంతో
నేను డ్రైవర్ని అడగడం ఏంటంటే, వాడు సార్ నేను 80 స్పీడ్లో వెళ్తున్నాను, అది 60 ఫీట్ రోడ్డు, కేఎస్ఆర్టీసీ బస్ వచ్చింది, వాడు కొట్టడం వల్ల నేను ఆపోజిట్ రోడ్కి డివైడర్ ఎక్కిచ్చాను, ఆపోజిట్ బస్సు కొట్టేసింది అంటాడు. అండ్ ఇంకొకటి నేను న్యూ సుమన్ టీవీ తరఫున నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీ ఏంటంటే, అందరికీ ప్రెస్ రిపోర్టర్స్కి నేను చెప్పాలనుకుంటే, ఇది నాకు సి వాట్ ఎవర్ ఐ వాంట్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కమర్షియల్ అన్ ఆల్, నా బాధ నా ఆవేదన చెప్పుకుంటున్నాను రోషన్ గారు, ఏదేదో రాస్తున్నారు ఇక్కడ ఉంది నలుగురము, కళ్ళతో చూసింది నేను, ట్రావెల్ చేసింది నేను, నలుగురిలో మేజర్గా దెబ్బలు తగిలింది నాకు. టుడే సి దిస్ ఈజ్ ద థర్డ్ డే నాకు స్కల్ ప్రాబ్లం ఉంది, ఆ స్కల్ ప్రాబ్లం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద పీపుల్ 10 మినిట్స్, మీరు రోషనా ఎవరా అనేది మర్చిపోతున్నాను. అదే నేను ఫోన్ చేసినప్పుడు కూడా నేను అందుకే అడిగాను, నేను ఫోన్ చేయగానే ఫస్ట్ బాగా మాట్లాడాడు, అండ్ సెకండ్ టైమ్ అంటే నాకు అర్థమైపోయింది సమ్ అదేదో కొంచెం మెమరీ పవర్ తగ్గింది అనుకో, నాకు అర్థమైపోయింది పూర్తిగా. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ నలుగురిలో ఎవరికి తగ్గలేదు సార్ దెబ్బలు, నలుగురిలో తగ్గలేదు, పవిత్ర గారికి కూడా. టు బి ఫ్రాంక్ ఐమ్ టెల్లింగ్ యూ, పవికి చిన్న దెబ్బ తగ్గలేదు, నా పవికి చిన్న దెబ్బ తగ్గలేదు. కార్ ఆపోజిట్లో రోడ్ వెళ్ళింది, గ్లాస్ బ్లాస్ట్ అయింది, స్మోక్ వచ్చింది, తను బ్రీత్ తీసుకొని జస్ట్ రైట్ టర్న్ ఇవ్వసరికి నేను రక్తమడుపులో పడి ఉన్నాను. నన్ను చూసి నాన్న ఏమి ఇంతే బ్రీత్ ఆగిపోయింది, తప్పితే ఇక్కడ జరిగింది అంతే. తను మన చిన్నపిల్లలు ఏడ్చినా కూడా ఆయన ఆగుతారు, మనం వీపులో ఒక 2 దెబ్బలు కొడతాము, చెస్ట్ ఏదో చేస్తే వాళ్ళు రూపీ రివీల్ అవుతారు. అక్కడ తనకి బ్రీత్ ఆగడం వల్ల నేను అన్కాన్షియస్లో ఉన్నాను, డ్రైవర్ వచ్చేసి 108కి తిరుగుతున్నాడు, చిన్న పాపకి తెలియదు ఆ నాలెడ్జ్ లేదు ఆ టెన్షన్లో, తను ఆగిపోయింది. ఎవడైనా ఎవడో ఒక మనిషి వచ్చి వెనుక ఒక దెబ్బ కొట్టినా ముందు దెబ్బ కొట్టినా తను ఈరోజు బ్రతికేది. అండ్ ద మేజర్ ఫకింగ్ పాయింట్ ఐమ్ టెల్లింగ్ ఎవ్రీ వన్, అంబులెన్స్ వచ్చేసి 15 మినిట్స్ లేట్ వచ్చింది, లేకపోతే ఈరోజు పవి బ్రతికేది. అందరికీ నేను అదే చెప్తున్నాను, అన్ని న్యూస్లు అదే చెప్తున్నాను, బట్ రాయట్లేరు. ఈరోజు అంబులెన్స్ ఆన్ టైం వచ్చిన ఉంటే నా పవి బ్రతికేది. తర్వాత ఆఫ్టర్ దట్ నా అందరు అనేది ఏంటంటే, మీరు అన్కాన్షియస్లో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళేసరికి 1 అయింది 1:10 అయింది అన్నారు. ఆఫ్టర్ 1:30 కాన్షియస్ అన్కాన్షియస్ నాకు తెలియదు ఒక న్యూస్ చెప్పారు, ఇట్లా మీ పవి అయిన తరికి నేను లేచి నా నాలెడ్జ్ లేకుండా నేను అక్కడ డాక్టర్లను చేయి చేసుకోవడము, అక్కడ గ్లాసులు పగడగొట్టడము ఏదో జరిగింది. చేశాను అంటున్నారు, నేను చేశాను నా నాలెడ్జ్లో లేదు చేశాను. అండ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, 1 డే మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి అని అన్నారు. అదే గ్యాప్లో అభిమానులే కావచ్చు ఎవరో ఏదో వచ్చి అన్నారంటే, వద్దొద్దు మేము మెడిటేషన్ చేసి మార్చుకుంటాము, షాక్లు ఇస్తే వేరే పరంగా వారుతుంది అంతే. ఆ గ్యాప్లో ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. మార్నింగ్ 4 o'clock నాకు న్యూస్ తెలిసింది. 4 o'clock లేచేసరికి న్యూస్ చెప్పారు. న్యూస్తో మళ్ళీ నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేసరికి నా ఆర్టిస్ట్లు ప్రొడక్షన్ హౌస్ అందరూ రౌండప్ చేసి, అండ్ థ్యాంక్స్ టు జీ తెలుగు టీమ్, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి అందరు నన్ను ఓపికతో నన్ను ఒక డైవర్ట్ చేసి తర్వాత పవి దగ్గర తీసుకెళ్ళారు. పవి దగ్గర తీసుకెళ్ళి నేను పవి పైన తన మీద పడి ఏడ్చిన రక్తం, నా రక్తము తన ఫేస్ పైన ఉంది, తప్పితే వేరే ఏమీ దెబ్బలు లేవు, అస్సలు బ్లడ్ అస్సలు రాలేదు తనకి. సరే ఉండినా కూడా సార్ నేను ఏదంటానంటే, మనకున్న ఒక 6 లేయర్స్ 7 లేయర్స్ ఒక చిన్న తగిలి ఉండొచ్చు, తప్పితే ఇట్స్ నాట్ ఎ మేజర్ థింగ్, ప్లీజ్ మీ తరఫున మీరు అందరు పబ్లిక్కి చెప్పండి. ఫస్ట్ టైం తన మీడియా ముందు కొంచెం మాట్లాడటం కూడా, అందుకని ఈరోజు మొత్తం క్లియర్గా చెప్తున్నాడు. తను నా మీద పెంచుకున్న ప్రేమ అవ్వచ్చు, నా మీద పెంచుకున్న అఫెక్షన్ అవ్వచ్చు, నన్ను చూసి నానా ఏమైంది అంతే ఆగిపోయింది, తప్పితే తనకి ఏమీ అవ్వలేదు. హార్ట్అటాక్ వచ్చిందని డాక్టర్స్ అంటారు, ఇమీడియట్ స్ట్రోక్ అంటారు, కార్డియాక్ అంటే ఏదేదో అని పేర్లు చెప్తున్నారు, బట్ తనకు మాత్రం ఏ జరగలేదు. కానీ ఈరోజు అంబులెన్స్ ఉండి ఉంటే నా పవి బ్రతికేది. కానీ పాప ఉందని చెప్తున్నారు పవిత్ర గారి పాప కూడా. పవిత్ర గారి పాప కాదు, పవిత్ర గారి సిస్టర్ పాప, తన పేరు అపేక్ష, డ్రైవర్ నేమ్ శ్రీకాంత్, మీకు నా పేరు తెలుసు చందు. అండ్ ఈరోజు మనం కోల్పోయిన పవిత్ర గారు ఉన్నారు. ఎంత స్పీడ్లో వెళ్ళింది చందు కార్ అసలు, అంటే ఓవర్ స్పీడ్ వల్ల లేకపోతే అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నాతో ఉన్నాడా? డ్రైవర్ ఏమంటాడంటే, సార్ నేను 80 స్పీడ్లోనే ఉన్నాను అంటాడు. బట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే, డ్రైవర్ వచ్చేసి 160-170 స్పీడ్లో ఉన్నాడు అని వాళ్ళు అంటారు. బట్ ఇంకా ఏమీ తెలియదు. బట్ ఈరోజు అయితే మనం ఒక మనిషిని కోల్పోయాం. అంటే ఎలా అంటే, చాలామంది తెలియదు తను ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో, తిలోత్తమ పవిత్ర మనందరికీ తెలుసు. బట్ ఆఫ్ స్క్రీన్ అంటే చాలా జోవెల్గా ఉంటారు, చాలా మంచి మనిషి అని విన్నాం మేము కూడా. అది కొన్ని కొన్ని రీల్స్ నీది తను చూసినప్పుడు, ఇప్పుడు చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ కూడా ఎలా ఉందో. ఎలా ఉంటారు అసలు ఆఫ్ స్క్రీన్, అసలు తను ఎలాంటి వ్యక్తి అండి?
నేను థౌజండ్స్లో ఒక్క మాట చెప్తాను, నాకైతే అది తల్లి స్థానంలో ఉంది సార్. నన్ను ఒక చిన్న పిల్లోడిలా చూసుకుంది, నన్ను నేనైతే ఒక తల్లి స్థానంలో ఉందని నేను అనుకుంటాను. కానీ నా పవి చనిపోలేదు, మన పక్కల్లోనే ఉంది, మన పక్కనే ఉంది. లాస్ట్ ఏమన్నా మాట్లాడిందా చందు? జరిగే సిచ్యువేషన్ జరిగిన సార్ అదే అంటున్నాను నేను. నాకు ఇచ్చిన మెమరీస్ ఏంటంటే, ఆ దేవుడు అంటారా లేకుంటే ఆ రావణాసుడు అంటారా ఏదో, కానీ ఇన్సిడెంట్ జరిగే 10 మినిట్స్ ముందు తన పక్కన కూర్చుంది, మిడ్ స్లీప్లో లేచి, నాన్న నేను షూటింగ్ జిమ్కి వెళ్తున్నాను కదా, డైటింగ్ చేస్తున్నాను కదా, నా ఫింగర్ లూజ్ అయింది అని ఈ రింగ్ నాకు పెట్టింది సార్, ఈ రింగ్ నాకు పెట్టేళ్ళింది సార్, అవసరం ఏముంది సార్ నాకు అర్థం కాలేదు. మేము సంపాదించుకున్నాం, గోల్డ్ సంపాదించుకున్నాము, డబ్బులు సంపాదించుకున్నాం, అన్నీ ఉన్నాయి, కానీ ఈ రింగ్ నాకు పెట్టాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలే. ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి చందు? అంటే బెంగళూరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అసలు అక్కడ పొజిషన్ ఏంటి అసలుకి? అంటే రకరకాల న్యూస్లు చూస్తున్నాం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను భర్తకు దూరంగా ఉంటున్నారని చెప్పేసి. సార్ తను నేను ఇదే సుమన్ టీవీ తరంగా ఒక చెప్తున్నాను, ఏదేదో రాస్తున్నారు, నేను ఈరోజు ఓపెన్ అవుతాను లేకుంటే నా ఓపెన్ అవుతాను అనుకుంటే ఈరోజు నా ఎమోషన్తో ఓపెన్ అవ్వట్లేదు. నేను జెన్యున్గా చెప్తున్నాను, తను ఇద్దరు చిన్న పిల్లలతో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలతో బయటకు వచ్చేసింది, బిఫోర్ 20 ఇయర్స్ బయటకు వచ్చింది. అండ్ ఈరోజు విలేజ్లో అందరితో ఏం చెప్తున్నారు, విలేజ్లో అంటున్నారంటే, చందు నీతో ఉన్నప్పుడు నా పాప బాగుంది, 5 సంవత్సరాల నుంచి నా పాప సంతోషంగా బతుకుతుంది, ఈరోజు నీ ప్రపంచం నీ కుటుంబాన్ని నువ్వు వదులుకొని నా పాపతో జీవితం చేస్తున్నావు, ఈరోజు నా పాప నీతో లేదు, ఎటు కాకుండా అయిపోయావు నువ్వు అని చెప్పి నా మీద ఎమోషనల్ చూపిస్తున్నావు. వాళ్ళ పేరెంట్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మా కెరియర్. ఇన్ని రోజులు గుసగుసలు మాట్లాడుకున్నారు, ఏంటి పిచ్చిగా వాడికి పెళ్ళయింది, తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏదేదో మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు అందరు చెప్పుకున్నది ఏంటంటే సార్, నేను అందరు అనే దానికి ఏం చెప్తా అంటే, ఏంటి మీ ఇద్దరు మధ్య ఉన్న బాండింగ్ అంటే ఏంటి? ఫ్రాంక్గా చెప్పాలంటే ఆఫ్టర్ దిస్ మేము బెంగళూరు నుంచి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఏదైతే వస్తున్నామో ఆఫ్టర్ దిస్ వి వాంట్ టు రివీల్ దట్ వీఆర్ అన్ అఫీషియల్ హస్బెండ్ అండ్ వైఫ్. బట్ తన రాతలో లేదో, తన రాత కాదు నా రాతలో లేదు అనుకుంటాను నేను అంతే. బట్ వాళ్ళ పేరెంట్స్ అయిన నుంచి అంతా కూడా యాక్సెప్ట్ చేసి ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. నేను అదే చెప్తున్నాను, చందు అనేవాడు పవిత్ర లైఫ్లో ఉంటే తను చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది, ఇప్పుడైనా సుఖంగా ఉంటుందేమో అనుకున్నారు, తను సుఖపడే టైంలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం కాదు, నన్ను నాకు ఎక్కడ కాకుండా అయిపోయింది లైఫ్. డ్రైవింగ్ చాలా బాగా వచ్చు, చాలా అలర్ట్గా ఉంటావు కదా. నేను డ్రైవింగ్లో ఉన్నాను, మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆల్ లైక్ చాలా డ్రైవ్ చేసామని చెప్పి ఒక డ్రైవర్ని, టెంపరీ డ్రైవర్ని నమ్మకంగా పెట్టుకున్నాము. వాడు మమ్మల్ని రావణాసుని పిలుచుకున్నామని నేను అనుకోలేదు కదా. నేను మా ప్రాణాలు తీసుకోవడానికి ఒక టెంపరీ డ్రైవర్, నా ఓన్ డ్రైవర్ని నేను పక్కన పెట్టి వాడిని పిలుచుకొని మా ప్రాణాలు తీసుకున్నారు స్టేజ్కి వచ్చాము. అక్కడ టెంపరీగా పిలుచుకున్నారా? టెంపరీకే పిలుచుకున్నాము. నేను నీ డ్రైవింగ్ నాకు తెలుసు, అందుకని నేను అడుగుతున్నా. ఆన్ ద స్పాట్ వెంటనే మొత్తం కారు కూడా నుజ్జునుజ్జు అయిపోయింది. కారు ఆల్మోస్ట్ నుజ్జునుజ్జు అయిపోయింది, కారు ఆల్మోస్ట్ నుజ్జునుజ్జు అయిపోయింది. తను కూడా ఒక 30% లైవ్లో ఉంది. బట్ అదే చెప్తున్నాను నేను, మళ్ళీ అంబులెన్స్ వచ్చిందంటే నా పాప ఈరోజు బతికేది అది. అయితే ఎక్కువ జరిగింది కూడా డ్యామేజ్ తనకే, అండ్ తనే స్పాట్లో ఎక్కువ కింద పడిపోయి ఎక్కువ డ్యామేజ్ అయింది తనకు కూడా. అండ్ చూసాం నిన్న కూడా మేము, చూడగానే నేను షాక్ అయ్యా ఫస్ట్. అండ్ హ్యాండ్ ఫ్రాక్చర్ ఒకటే జరిగింది, ఇంకా స్కల్ ప్రాబ్లం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద పర్సన్. నేను అదే చెప్పాను మీతో మాట్లాడేటప్పుడు కూడా, నేను అదే అందరికీ చెప్తున్నాను, ఈ ఇన్సిడెంట్ జరిగిన 2.5 డేస్లో నేను ఎవరితోనైనా రాంగ్ బిహేవ్ చేస్తే ఐఎమ్ సారీ సీరియస్లీ, బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్. నేను ఒకటి చెప్తానబ్బా, సీరియస్గా ఒకటి చెప్తాను, ఈరోజు తనే ఉండి నన్ను తీసుకెళ్ళిన దేవుడు బాగుండేది. సీరియస్గా తనే ఉండి నన్ను తీసుకెళ్ళిన బాగుండేది ఆ దేవుడు. ఎందువల్ల అంత బాండింగ్ ఏర్పరచుకున్నావు తన మీద? అంటే ఏ టైంలో అనిపించింది తనకి తనతో నేను ఉండాలి, నేను కావాలి, తనకి నీడ్ ఉంది ఇప్పుడు తనకి అని ఎప్పుడు అనిపించింది నీకు తన? అంటే తన కష్టాలు చూసినప్పుడా, లేకపోతే ఎందుకంటే ఆర్టిస్టుల మధ్య పర్సనల్ లైఫ్ తొందరగా ఓపెన్ అవ్వరు తొందరగా ఎవరు కూడా. ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నా కానీ వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్తారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు బయట చెప్పుకోవడానికి. సార్ ఇది ఒక్క విషయాన్ని నేను ఎప్పటి నుంచో మనసులో దాచుకుని ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వమంటే అవుతాను, మీరు టెలికాస్ట్ చేస్తాను అంటే డెఫినెట్గా వాట్ ఎగ్జాక్ట్లీ పవిత్ర టు మీ, అసలు మాది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నేను ఇప్పుడు చెప్తాను. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్ట్ చేసే టైంకి 9:30 10:00 హీరో ఫ్లైట్ ఉంది, వీఆర్ ద విలన్స్,
అక్కడ సీన్ ఏంటంటే హీరోయిన్ కేక్ కట్ చేస్తూ ఉంటే హీరోయిన్ కొంగుకి మేము మంట పెట్టాలి హీరోయిన్కి. అది ఎనీవేస్ అందరికి తెలిసిందే, హీరోయిన్కి చేసేటప్పుడు మన విలన్స్కి జరుగుతుంది. తను చేసేటప్పుడు తన లెక్కి తన కొంగుకు పెట్టారు. ఆ రోజు ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైక్ వర్క్ తెలియని పిల్లోని పెట్టుకున్నారు. సమ్ టీపై ఉంది ఒకటి. టీపై ఉన్నప్పుడు వాడు కింద కూర్చొని రెడీ డైరెక్టర్ సార్ రెడీ అంటున్నారు చంద్రశేఖర్ అన్నప్పుడు వాడేం చేశాడు, మనకి చీర అన్నప్పుడు ఇంత చిన్న పెట్రోల్ పెడితే మంట వస్తే మనకు ఫ్రేమ్లో కనిపిస్తుంది. వాడేం చేశాడు, ఇంతవరకు స్పిరిట్లో ఉంచాడు. ముంచేసరికి మంట అనేది ఇప్పుడు పంచభూతాలలో ఎవరికైనా రక్తం చూసినా వాటర్ చూసినా అన్కాన్షియస్ అవుతారు. అలాంటిది వాడేంటి తనకు ఇక్కడ హీరోకి ఫ్లైట్ అవుతుంది, ఇక్కడ సీన్ అవ్వాలి, అవుట్పుట్ లేదు. ఆడు మంట పెట్టేసరికి మనిషి హైట్ అంతా మంటలేసింది. చుట్టూ ఉన్న 15 మెంబర్స్లో అందరూ ఉఫ్ అంటారు, చేతులు రాస్తారు. తను మంట వచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిపోయింది, ఇట్లా అన్కాన్షియస్ అయిపోయింది. నాకున్న మాసు నాకు పాపమో, ఈరోజు నేను చేసిన నాకున్న మాసే పాపం అనుకుంటా. నేనేం చేశాను, ఆ మంటను ఆర్పేసి అందరు అంటుంటే అందరు ఫ్యాన్లు పెట్టడం అదంతా జరుగుతుంది. నేను తప్పు చేసింది ఏంటంటే తప్పు కాదు, నేను చెప్పేది తనని 2 స్లాబ్స్ కొట్టా గట్టిగా. కొట్టేసరికి అని రివీల్ అయింది బ్రీత్. టక 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 హాస్పిటల్కి వెళ్ళాము. అంత జరిగిన తర్వాత తను కాన్షియస్కి వచ్చింది. సెలైన్స్ అని ఎక్కిన తర్వాత డాక్టర్ ఇలా చిన్న తిప్పితే ఇక్కడ నేను కొట్టినా మరి తను ఫేర్గా ఉంటుంది, మార్క్స్ పడ్డాయి. ఏంటమ్మా ఈ మార్క్స్ అంటే ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అయ్యో ఈ అబ్బాయే కొట్టాడు, చెప్తే ఏం లేదు కొట్టాడంటే. డాక్టర్ ఏమన్నాడంటే, ఈరోజు ఆ అబ్బాయి కొట్టినందుకే అమ్మాయి బ్రతికింది. అక్కడ స్టార్ట్ అయింది సార్. తనేమనుకుంది, వీడు నా లైఫ్ కాపాడాడు, వీడికి ఏదైనా చేద్దాము అనుకుంది తప్పితే వీఆర్ నాట్ ఇన్ యువర్ రిలేషన్షిప్ ఆర్ సంథింగ్. జనరల్గా ఏమీ లేదు, జనరల్గా ట్రీట్మెంట్ అయిపోయి నెక్స్ట్ డే వచ్చేసరికి, అంటే అందరికీ తెలిసి మన తెలుగు వాళ్ళకున్న ఊతపదం ఏంటంటే ఎవడైనా కలిస్తే తిన్నావా అని అడుగుతాం. నేను జనరల్గా లొకేషన్ బ్యాగ్ పట్టుకుని ఏమమ్మా తిన్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా సార్, మరి బెంగళూరులో అది ఉందో లేదో నాకు తెలీదు ఆ కల్చర్, తిన్నావా అనేసరికి వీడేంటి నిన్న ప్రాణం కాపాడాడు, ఈరోజు కేరింగ్ తీసుకుంటున్నాడు, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హీస్, ఇంత కేరింగ్ తీసుకున్నాడని తనకు మెల్లిగా స్టార్ట్ అయింది. తర్వాత తను నాకు నా హెల్త్ కేర్ తీసుకోవడము, ఆ అఫెక్షన్ మెల్లిగా స్టార్ట్ అయింది. దాన్ని మేము ఇంట్లో షేర్ చేసుకున్నాము, ఇంట్లో వాళ్ళు దాన్ని రాంగ్గా తీసుకున్నారు. నేను చెప్పాము టైం ఇవ్వండి, మేము అసలు వాట్ ఈస్ వాట్ మేము కట్ అయిపోయి ఇద్దరు పెళ్ళిళ్ళు అయ్యాయి, కట్ అయిపోతాము, వద్దు టైం ఇవ్వండి అంటే సమ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఈ 5 ఇయర్స్ నుంచి మేము ఉన్న ఈ 5 ఇయర్స్ ఐ కాన్ సే ఇట్స్ అ రిలేషన్షిప్, షీఈస్ మై లైఫ్, ఐ కాన్ సే షీఈస్ మై లైఫ్ అనొచ్చు. కానీ ఇక్కడ రాంగ్గా క్రియేట్ చేసి ఏదో చేసి టార్చర్ చేశారు. సరే టార్చర్ అంతా తప్పించుకొని ఇప్పుడు మంచిగా బ్రతుకుదాం అనే టైపులో షీఈస్ నాట్ దేర్. అంటే తన రియల్ లైఫ్లో తన హస్బెండ్ ద్వారా టార్చర్ పడిందని ఎప్పుడైనా షేర్ చేసుకుందా, అంటే చిన్న ఏజ్లోనే డైవర్స్ అయిపోయినాయి. తను ఎప్పుడు బాధపడ్డా కూడా బాధని మోటివేట్గా తీసుకునేది. వాళ్ళెవరే చేస్తే నా పిల్లలు ఎందుకు, పిల్లలు దే ఆర్ గోల్డ్ అబ్బా, సీరియస్లీ దే ఆర్ గోల్డ్. ఒక బాబు బాబు ఒక పాప అండ్ వాళ్ళు ఇంకో విషయం మీకు మేజర్గా ఒక చెప్పాల్సింది, అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక 50 మీటర్స్లో తను ఉంది, తను పాప ఇద్దరు వచ్చిన కూడా పడిపోయింది. లేదు తన చెల్లి కూతురు వచ్చింది. మెయిన్గా తన పిల్లలు వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ టు ఐసీయూ. తను వచ్చినప్పుడు ఒక 20-30 మీటర్స్లో తను ఉంది. బట్ ఏ పిల్లలైనా కన్న తల్లి దగ్గరకు వెళ్తారు. అవునవును. కానీ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళకి న్యూస్ తెలిసి సరే అమ్మ ఎలాగో, అంకుల్ మీరు ఎలా ఉన్నారు, అమ్మ చెప్పింది మమ్మల్ని బాగా చూసుకోమని, మేము చూసుకుంటాం అంకుల్, మీరు ఏడవకండి బాధపడకండి, మేము ఉన్నాం అంకుల్ మీకని. పిల్లలు గోల్డ్ అబ్బా సీరియస్గా, మేము చూసుకుంటాం అంకుల్, మీరు అమ్మ ఆల్రెడీ చనిపోయిందని తెలుసు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏడ్చడం, ఫస్ట్ అంకుల్ ఎలా ఉన్నాడో నా దగ్గరకు వచ్చారు. అండ్ అదేంటో అది సృష్టి అంటారా దేవుడు అంటారా, 1 వీక్ ముందు నుంచి అమ్మ చెప్తూ ఉందంట, అమ్మ చందు అంకుల్ అంత జీరో అయిపోయాడు, మీరే చూసుకోవాలి, మనమే చూసుకోవాలి, ఏది లోటు రావద్దమ్మా వాడికి. అది ఎందుకు చెప్తుందో 1 వీక్ నుంచి నాకు తెలియదు, నా దగ్గరకి ఎందుకు చెప్పారు. న్యూస్లో ఇంకోటి వస్తుంది చందు, ఈ చనిపోయే ముందు కూడా ఒక 6 నెలల ముందు, 1 సంవత్సరం ముందు కూడా తన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అని. సీ దట్ ఈస్ వాట్ కరెక్ట్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ నాట్ 6 మంత్స్ బ్యాక్. తను హైదరాబాద్కి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. ద ప్రాజెక్ట్ నేమ్ కాల్డ్ నిన్నే పెళ్ళాడతా. ఆ ప్రాజెక్ట్ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండ్రా బాబు, నేను అదే చెప్తున్నా. యూట్యూబ్లో వచ్చినప్పుడు నిన్నే పెళ్ళాడతా ప్రాజెక్ట్ అయిపోయి కూడా 4.5 ఇయర్స్ అవుతుంది, 3 నేను స్టార్ట్ అయ్యి కూడా 4 ఇయర్స్ అవుతుంది. అలాంటిది తను హైదరాబాద్ రాకముందుకు సొసైటీ ఇక్కడ ఎందుకు చెప్తుంది 6 మంత్స్? తను మెయిన్గా పాస్ట్లో జరిగింది 20 ఇయర్స్ బ్యాక్.
కరెక్ట్గా వినండి ప్లీజ్. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఇదొకటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే 200-300 వీడియోలు వస్తున్నాయి, అందులో తను చెప్పే ఇంటర్వ్యూలో బ్యాక్గ్రౌండ్లో నా ఫోటోలు పెట్టడము, ఒక సైకోని పెళ్లి చేసుకోవడమో లేకుంటే ఒక సొసైటీ. ప్లీజ్ ఓపెన్ ద వీడియో, మీ అవుట్పుట్ కోసమో మీ రేటింగ్ల కోసమో డబ్బుల కోసమో వీడియోలు చేయకండి. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను ప్లీజ్. ఓ మనిషి పోయింది, మాకు జీవితాలు ఉన్నాయి, మాకు బ్రతుకులు ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు నీ హెల్త్ గురించి ఏం చెప్పారు చింత? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే టిల్ నౌ నేను ఇంకా ఎంఆర్ఐ స్కాన్ అదంతా చేయించలేదు. ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్. నాకు ఇదంతా చిన్నగా అనిపిస్తుంది. నాకు మెయిన్గా నాకు ఇక్కడ అదే పెయిన్ ఎక్కువ ఉంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలీదు. మేబీ యూ మే గెట్ ఎ గుడ్ న్యూస్ సూన్. సో నిజంగా ధైర్యంగా ఉండి చందు ఈ టైంలో. నా ధైర్యమే కోల్పోయింది సార్, నా ధైర్యమే కోల్పోయింది. నిన్ను ప్రేమించే ఎంతో మంది ఉన్నారు, వేలాది మంది. ఇట్స్ నాట్ ఎన్ ఎమోషన్ ఏదో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అని కాదు, నేను ఫ్రెండ్గా మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటే కూడా నేను ఫోన్ కట్ చేస్తున్నాను. నాకు వద్దు ఫోన్ చేసి, నాకు మోటివేషనల్ వద్దు. షీ నాకు తను ధైర్యం. అరే సరే 24 అవర్స్లో ఒక 1 అవర్ గ్యాప్ ఇవ్వకుండా మెమరీస్ ఇచ్చిందబ్బా నాకు. అది ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. యాక్చువల్గా ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చి నేను మీడియా ముందుకు వచ్చి అఫీషియల్గా మేము చెప్పుకుందాం అనుకున్నాం. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ అఫీషియల్ అనుకున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు తెలుసు, మీరు ఎన్నోసార్లు అడిగినప్పుడు నేను అవాయిడ్ చేశాను అనుకోవచ్చు, లేకపోతే షూటింగ్ బిజీ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఫస్ట్ మీకు ఇద్దామని అనుకున్నాను, యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్గా మీకే చెప్తాం అనుకున్నాను. వై? బికాస్ మీరు మంచిగా చెప్తారు, స్ప్రెడ్ చేస్తారు అని. బట్ నేనైతే యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను, నువ్వు హెల్దీగా ఫిట్గా, ఎందుకంటే నువ్వే ఒక మాట అన్నావు, వాళ్ళ మదర్ చనిపోయినా కానీ తెలిసినా కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు, ఎలా ఉంది అంకుల్ అని అడిగారు అన్నావు కదా. మరి వాళ్ళిద్దరి కోసమైనా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. రావట్లేదు సార్. వస్తుంది చందు. ఎలా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నేను దానికి 4 ఆన్సర్లు ఇస్తాను. నువ్వే అన్నావు కదా పిల్లలు ఇద్దరు వాళ్ళ మదర్ చనిపోయిన నా దగ్గరికి వచ్చారు అని. పిల్లలు ఫుల్ఫిల్గా ఉన్నారు సార్. సి ఫైనాన్షియల్గా ఇచ్చేసరికి మనం ఏదో చేసేసాము పీకేసాము అనుకోవద్దు, బట్ దే నీడ్ అన్ ఎమోషన్స్, దే నీడ్ పేరెంట్స్. డెఫినెట్గా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ సార్. 2.5-3 డేస్ అవుతుంది సార్ యాక్సిడెంట్ అయ్యి. నేను ఇప్పటివరకు మధ్యలో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి తనని అంబులెన్స్లో తీసుకెళ్ళి కార్యక్రమం చేసుకొని బయటకు వచ్చాను. బట్ నేను ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్లో ఉన్నా. అండ్ ఏదో చెప్పడము ఆర్టిస్ట్గా నటించడం పక్కన పెడితే, యాజ్ ఎ బ్రదర్గా చెప్పాలంటే 10-15 మినిట్స్లో నేను అన్కాన్షియస్ అవుతున్నాను. బట్ ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ నా పవిని తీసుకురండి. అది మంచిది సార్, ప్లీజ్ నెగిటివ్గా రాయకండి సార్. నిజం చెప్తున్నా, నన్ను తీసుకెళ్ళినా అయిపోయేదా దేవుడు, నేనుండి వేస్ట్ ఇన్ ద. సో ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది మేము ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నామో, అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి అర్థం చేసుకోండి. నెగిటివ్గా స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎవరు కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. ఆ బాధలు ఏంటో, ఆ ఫీలింగ్స్ ఏంటో కష్టంలో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి తన బాధ కూడా. అండ్ తను ఇంతవరకు కూడా ఏ మీడియా ముందుకు రాలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి ఓపెన్ అయ్యి చెప్పడానికి కూడా. అండ్ ఇంటికి కూడా వెళ్లకుండా నేను అనుకున్నాను ఎందుకు అంటే తను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఎంత డిప్రెషన్లో ఉన్నాడు అర్థమవుతుంది. చూస్తే ఒకసారి ఇక్కడ లొకేషన్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చూడండి తను ఎంత బాధతో ఈ లొకేషన్లో ఉన్నాడో, తన బాధను అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, ఎంత బ్యాడ్గా ఉంది వినడానికి చూడటానికి. అండ్ మోరవర్ దెబ్బలు తిన్న తను ఎక్కువ, కేవలం తనకు దెబ్బ తగిలింది అన్న ఒక బాధతో తను తన హార్ట్ తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి కూడా తను చెప్తున్నాడు. నిజంగా ఒక విషయం చెప్పాలంటే మేము త్రినేని తర్వాత సమ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు పర్సనల్ అవ్వచ్చు నేను బయటకు రావడం జరిగింది. అండ్ ఎన్నోసార్లు మేము కోరుకున్నాము. నేను ఐ డోంట్ వాంట్ టెల్ ద కంపెనీ నేమ్స్ అండ్ ప్రొడక్షన్ నేమ్స్ చెప్పలేను. ఎన్నోసార్లు కోరుకున్నాను, ఎప్పుడూ అవ్వలేదు. కానీ ఇదేంటో, ఇప్పుడు మీకు నెక్స్ట్ సండే రోజు 19th రోజు ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది జీ తెలుగులో. నేను పవిత్ర అనే ఒక
త్రినేని సీరియల్ చేశాము. అందులో నేను కొన్ని కారణాల వల్ల బయటకు రావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అ పర్సనల్ ఇష్యూ ఓ ప్రొఫెషనల్ ఇష్యూ జరిగింది. తర్వాత నేను కోరుకున్నాను, అందరినీ కోరుకున్నాను, మళ్ళీ మేము కలిసి పనిచేయాలని, అవ్వలేదు. కానీ ఇది నిజంగా దేవుడి దయనో ఏంటో, అదే త్రినేని అనే సబ్జెక్ట్లో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక క్యారెక్టర్ చేసి ఒక స్కిట్ చేశాము. తనున్నప్పుడు టెలికాస్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు 19th రోజు టెలికాస్ట్ అవుతుంది. నాకు అది కూడా మెమరీగా ఇచ్చెళ్ళింది. మళ్ళీ త్రినేని సీరియల్లో ఒక స్క్రిప్ట్ చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్గా చేశాం. యాక్చువల్గా అక్క తమ్ముడుగా చేసాము, కానీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక స్క్రిప్ట్ చేసి వెళ్ళిపోతున్నాం. ఎన్నోసార్లు కోరుకున్నాము, మాకు ఇవ్వండి, మాకు భవిష్యత్తు ఇవ్వండి, మేము చూసుకుంటాము, మేం చేస్తాము. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, తన గురించి చెప్పాలన్నా నా గురించి చెప్పాలన్నా, మేము బెగ్గర్ క్యారెక్టర్ అయినా బెగ్గర్లా చేస్తాము, రాజుల క్యారెక్టర్ అయినా రాజులా చేస్తాం. అవకాశం కోసం బెగ్ చేసాం. మేము ఎప్పుడూ డిమాండ్ చేయలేదు, రెన్యూరేషన్ కోసం చేయలేదు, వర్క్ కోసం ఏడ్చాం. మాకు వర్క్ ఇవ్వండి, మీరు ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి, ఏ ప్రొడక్షన్ అవసరమైనా యాటిట్యూడ్ ఇష్యూస్ కానీ, టైమింగ్ ఇష్యూస్ కానీ, పేమెంట్ ఇష్యూస్ కానీ మేము అడగం సార్. కలమతలి బిడ్డలుగా మేము చాలా పని చేస్తామని అనుకున్నాం, కానీ మా పర్సనల్ ఇష్యూ వల్ల వాళ్ళెందుకో మమ్మల్ని పనిష్మెంట్ చేసి దూరం పెట్టారో తెలీదు. అండ్ త్రినేని తర్వాత నేను ఈరోజు చాలా ఓపెన్ అప్ అయిపోతున్నాను. త్రినేని తర్వాత నేను త్రినేని నుంచి బయటకు వచ్చిన తర్వాత 1.5 ఇయర్ ఇంట్లో కూర్చున్నాను. 1.5 ఇయర్ ఇంట్లో కూర్చున్నప్పుడు పవి నన్ను చూసి ఏమన్నదంటే, నాన్న ఉదయ్ కిరణ్ హీరోలా నీ బతుక అయిపోతుందేమో, ఇంట్లోనే కూర్చొని ఏడ్చి ఏడ్చి చచ్చిపోతావేమో, ఎందుకంటే నేను రోడ్డు మీద వెళ్ళినా కూడా నన్ను అడగాలి, ఏం సార్ స్క్రీన్లో లేరు, గుడికి వెళ్ళినా ఏం సార్ స్క్రీన్లో కనిపించట్లు, అది చాలా చాలా చచ్చిపోయేవాడిని లోపల. అండ్ ఐఎమ్ ఏ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ టీమ్ లీడర్ ఇన్ ఇన్ఫోటెక్, అన్నీ చేసుకుని అన్ని పక్కన పెట్టి, అండ్ గాడ్ గ్రేస్ కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నా కాబట్టి అన్ని పక్కన పెట్టి ఇండస్ట్రీకి వచ్చా. వర్క్ లేదు, మేమిద్దరి మీద బాగున్నామని చెప్పి ఎందుకబ్బా మమ్మల్ని మాకు వర్క్ ఇవ్వకుండా. తర్వాత ఇది మళ్ళీ చెప్తున్నా, ఇదే జీ తెలుగు ఆఫీస్కి వెళ్ళి తను మోకాళ్ళపైన కూర్చొని, అమ్మా వాడికి పని ఇవ్వండి అమ్మా, వాడు నా వల్ల పని పోయిందమ్మా అంటే నాకు రాదమ్మ కూతురు స్టార్ట్ అయింది సార్. అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. మళ్ళీ చందు స్ట్రాంగ్గా ఉండు, ఎందుకంటే ఏం చెప్పలేము ఈ టైంలో, ఎవరం కూడా నిన్ను సంపాదించలేము కాబట్టి హ్యాపీగా ఉండు. సో చూసే వాళ్ళందరికీ విహెచ్కి మరీ మరీ చెప్తున్నాను, అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీకి కూడా చెప్తున్నాను. చందు ఏం కోల్పోయాడో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది. డెఫినెట్గా చందుని సపోర్ట్ చేయండి, ఎందుకంటే తన లైఫ్లో అన్ని వదులుకొని అండ్ ఇండస్ట్రీ అంటే ఎంత ప్రేమతో. దయచేసి అందరికీ నా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, మా గురించి రాంగ్ రూమర్స్ పెట్టకండి సార్. సార్ లోకంలో అందరికీ తెలిసి ఎవడు ఎవరితో ఉన్నాడు, మేము మాట్లాడము, మేము ఓపెన్ అప్ అయ్యాము, వాట్ వీఆర్ అని ఓపెన్ అప్ అయ్యాము. తెలుసు లోకానికి అందరూ నేనేంటో అందరికీ తెలుసు, కానీ మేమేదో మా ప్రేమలు కలిపాడు, మేము బాగుందాం అనుకున్నాము, కానీ మీరందరూ ఏదో లివింగ్ రిలేషన్షిప్ అది ఇదని అనకండి సార్. మా కుటుంబాలు బాగున్నాయి సార్, మా కుటుంబాలు ఒప్పుకున్నాయి, మేము బాగున్నాము, మేము అగ్రీ చేస్తాం, కానీ మీకు ఎందుకు సార్ మమ్మల్ని మాకు పనిష్మెంట్ చేస్తున్నారు. చందు బీ కూల్, బీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్.